కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 12 గంటలకు ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్ఎండ్బి కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తారు. చారిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయ ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయం భవన నిర్మాణం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లను ఆహ్వానించారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ వీరికి విందివనున్నారు. మధ్యాహ్నం 2:30 తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి శ్రీనివాసగౌడ్తో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం సమావేశమై చర్చించనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక మరి కాసేపట్లో కొత్త అసెంబ్లీ సచివాలయ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల కొద్ది క్షణాల్లో నెరవేరుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కొత్తగా సచివాలయం, అదేవిధంగా అసెంబ్లీ నిర్మించాలన్నటువంటి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అప్పుడు కొన్ని విపక్షాలు అదేవిధంగా కొన్ని ప్రాంతాలను ఎన్నిక చేశారు. ఆ ఎన్నిక చేసిన ప్రాంతాల్లో కొన్ని వివాదాలు తలెత్తడం వల్ల అక్కడ కోర్టును ఆశ్రయించడం వల్ల అప్పుడు ఈ శంకుస్థాపన కొత్త భవనాల నిర్మాణానికి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే ఈరోజు మాత్రం పాత సచివాలయ కార్యాలయంలోనే కొత్త సచివాలయం పునర్నిర్మాణానికి ఉదయం 10:30 ప్రాంతంలో శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అసెంబ్లీని కూడా నాంపల్లి నుంచి ఎర్రమంజిల్ ప్రాంతానికి తరలించి అక్కడ కూడా కొత్త భవనాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే మొదట సచివాలయాన్ని డి బ్లాక్ వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. వేద పండితుల మధ్య వాస్తు సిద్ధాంతం చూపించినటువంటి ఉత్తర భాగాన ఈ శంకుస్థాపన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అసెంబ్లీకి కూడా 11 గంటల్లో ఎర్రమంజిలి రోడ్లు భవనాల శాఖ కార్యాలయ ఆవరణలో తూర్పు భాగాన ఉన్నటువంటి ఈ భాగంలో ఉత్తర దిశగా ఈ శంకుస్థాపన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి కావాల్సినటువంటి పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎస్కే జోషి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే సచివాలయ నిర్మాణానికి దాదాపుగా 100 కోట్లు నిధులను కేటాయించారు. అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణానికి సచివాలయ నిర్మాణానికి 400 కోట్లు, అసెంబ్లీ నిర్మాణానికి 100 కోట్ల నిధులను కేటాయించారు. అయితే ఇది అద్భుతంగా అంటే ప్రపంచంలోనే అదేవిధంగా దేశంలోనే అన్ని అసెంబ్లీలకు, సచివాలయాలకు, పరిపాలన కార్యాలయాలకు ధీటుగా ఇక్కడ ఉన్న అన్నిటినీ నిర్మించి ఇక్కడ ప్రతి ఆధునిక సౌకర్యాలతో అద్భుత కట్టడంగా నిర్మించడానికి కేసీఆర్ రూపకల్పన చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాన్ని అంటే ఉన్న ఎప్పుడు కూల్చాలి అనే దాన్ని కూడా ఇక్కడ మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక ఇవ్వవలసి ఉంది. అధికారులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయాలు అదేవిధంగా మిగతా కార్యాలయాలను ఖాళీ ప్రదేశాలకు తరలించి ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సినటువంటి కసరత్తును కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు ఒక బ్లూ ప్రింట్ను తయారు చేశారు. త్వరలోనే ఈ శంకుస్థాపన అంటే మంచి ముహూర్తంలో మంచి స్థలంలో చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడానికి కావాల్సినటువంటి శాస్త్రీయంగా జరుగుతున్నది. అదేవిధంగా శాస్త్రీయంగా 2 రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ
అక్కడ ఉన్నటువంటి అన్ని బ్లాక్లను కూడా పరిశీలించి వాటిని కూడా చూసే అవకాశం ఉంది. అయితే మొత్తంగా వాస్తు ప్రకారం సచివాలయాన్ని నిర్మించడానికి, అదేవిధంగా అద్భుతంగా అసెంబ్లీ నిర్మించడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంతో ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులతో వలసి ఇక్కడ భూమి పూజ చేయనున్నారు. అయితే ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్నింటినీ ఇటు ప్రభుత్వ అధికారులు లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. ఓవర్ టు స్టూడియో.